జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి కాలనాగు రెండవ భాగం. పున్నమి చంద్రుడు చుక్కలతో సయ్యాటలాడుతూ నడిమింటికి వచ్చాడు. జగతి అంతా అతని చల్లటి వెలుగులో పరవశించిపోతోంది. కోయగూడెం మాత్రం ఆ రోజు నరక బాధను అనుభవిస్తోంది. కొండదేవర ఆలయం ముందు పెద్ద నెగడు ఎగిసిపడుతున్నది. గూడెపు వాసులందరూ దాని చుట్టూ సమావేశమయ్యారు. కోయ సైన్యాధిపతులు ఒకవైపు, నాయకుడు పోతురాజు మరొకవైపు నిలబడి ఉన్నారు. వారి మధ్య నలుగురు వృద్ధులు అవనత వదనాలతో వెదురు పీటల మీద ఆసీనులై ఉన్నారు. చుక్కలరేడు పక్కకు మళ్ళుతున్నాడు. తొందరపడటం మంచిది దొరా. నెగడు ముందు నిలబడి ఉన్న మంత్రగాడు ఒకడు హెచ్చరించాడు. గొల్లుమన్నారు కోయలందరూ. బిగించి పట్టుకున్న చర్మపు కొరడాలతో తమను తాము హింసించుకోసాగారు కోయ సైన్యాధిపతులు. అంతవరకు నిబ్బరంగా కూర్చున్న చిన్నమ్మ బయట చొంగును నోట్లో కుక్కుని దుఃఖాన్ని వెలువడనీయకుండా దిగమింగుకోవటానికి అవస్థలు పడసాగింది. కన్నీరు వరదలై పారసాగింది కోయస్త్రీల వదనబింబాల మీద. చేతులెత్తి అందర్నీ ఆపమని సైగ చేశాడు పోతురాజు. కొండదేవర ప్రతిరూపంగా తాము పూజించే గండ్రగొడ్డలిని భుజం మీద పెట్టుకుని వారందరి వంకా చూశాడు. ఐదు తరాల నాడు మన గూడానికి అంటిన కళంకం కాలక్రమేణా మాసిపోవటం మాని దినదిన ప్రవర్ధమానమవుతున్నది. అరివీర భయంకరులని పేరు తెచ్చుకున్న కోయలు, ఒట్టి చచ్చు దద్దమ్మలు చేతకాని వాళ్లు అని ముద్రపడింది ఈరోజు. మహావీరులైన 300 మంది కోయ సైన్యాధిపతులు, మంత్రతంత్ర మహిమాన్వితుడైన కొండదొర తమ ప్రాణాలను ధారపోసి కూడా కొండదేవరకు జరిగిన అపచారాన్ని సరిచేయలేకపోయారు. అది జరిగి 5 తరాలయ్యింది. ఈనాటి వరకు కోయలెవరూ అందుకు ప్రతీకారం చేయలేకపోయారు. ఇంకో సంవత్సరంలో వస్తున్నది కొండదేవర పుట్టినరోజు. 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగాది. ఆనాడు కొండదేవర ముఖం మీద ఎర్రవజ్రం తన కాంతుల్ని వెలువరించి గూడాన్ని పునీతం చేస్తుంది. 5 తరాల నాడు భిల్లుల చేతికి చిక్కిన ఆ వజ్రాన్ని తేవలసిన బాధ్యత నాయకుడిది. ప్రయత్నించిన ప్రతీ నాయకుడు ప్రాణాలతో తిరిగి రాలేదు. మరిచిపోతామేమో అని 1 సంవత్సరం ముందుగానే మంత్రగాడు కొండదొర తన అనుచరులతో వచ్చి అర్ధరాత్రి తను చేతగానితనానికి కొండదేవర మన్నింపు కోరుతున్నాడు. నాయకుడినైన నాకు కర్తవ్యాన్ని గుర్తు చేసిపోయాడు. కోయలారా, వీరులారా, నాకు వీడ్కోలు ఇవ్వండి. పోయి ఎర్రవజ్రాన్ని సాధించి కొండదేవర ముఖం మీద అలంకరిస్తాను. అది చేతకాని పక్షంలో నా ప్రాణాలు బలిపెట్టి నా రక్తంతో కొండదేవర ముఖానికి కుంకుమ దిద్దుతాను. కోయల రోదనధ్వనులు గూడెమంతా నిండి కొండలో ప్రతిధ్వనించాయి. నేను లేనంత మాత్రాన గూడానికి వచ్చిన లోటు లేదు. బుద్ధిమంతులైన కులవృద్ధులున్నారు, చిలకదొరలాంటి సమర్థులున్నారు. అందరినీ మించి అసమాన సాహసవంతులు భీమన్న కాలనాగులు మీకు రక్షణగా ఉన్నారు. ఆనందంగా నన్ను ఆశీర్వదించి సాగనంపండి. ఈ సంగతి తెలిస్తే కాలనాగు ఆగుతాడా? పగబట్టిన పాములా నీ జాడలు వెతుక్కుంటూ వెంబడించడా? మెల్లగా తన అనుమానాన్ని వెల్లడించాడు ఒక కోయవృద్ధుడు. కాలనాగు అంత పని చేస్తాడనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే అతన్ని దూరంగా పంపాం. తిరిగి వచ్చేసరికి పక్షం పైన పడుతుంది. మన పట్టింపు రోజు పూర్తయిపోతుంది. నా జాడలు తెలియనేయకుండా చూసుకోవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ముఖ్యంగా కాలకన్య, భీమన్న, చిలకదొరలు మరింత మెలకువగా ఉండాలి. వారి వంక చూసి చెప్పాడు పోతురాజు. కన్నీళ్లతో మలినమైన వదనాలతో తలలు ఊపారు వారు ముగ్గురు. దొర, ఈ బాధ్యత మిగిలిన వారికి వదలండి, మీతో నేను వస్తాను అని లేచి నిలబడ్డాడు భీమన్న. హాహాకారాలతో అడ్డుకున్నారు కోయలందరూ. ఎర్రవజ్రాన్ని సాధించటం అసంభవమని వారి నమ్మకం. పోయినవారు ప్రాణాలతో తిరిగి రారు. నాయకుడు పోతురాజు పోక తప్పదు, అది అతని విధి. చూస్తూ చూస్తూ అతనితో పాటు
గూడెపు మూలస్తంభం లాంటి భీమన్నను పంపటానికి నిరాకరించారు వారు. గూడెపు ఆజ్ఞను నిరాకరించే ధైర్యం లేక తల ఉంచుకుని కూర్చున్నాడు భీమన్న. వెంటనే పోతురాజును పంపే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కొండదేవరకు బలి ఇచ్చి అతన్ని ఆశీర్వదించటానికి లేచారు కులవృద్ధులు. శరవేగంతో వస్తున్న గుర్రపు డెక్కల ధ్వని వినిపించి ఆగిపోయారు. ఆయుధాల మీద చేతులు వేసి అటు తిరిగారు కోయవీరులందరూ. నురుగులు కక్కుతున్న అశ్వాలను దూరంగా వదిలి అలసిపోయిన శరీరాలను అతి ప్రయత్నం మీద పరుగులు తీయిస్తూ వారి మధ్యకు వచ్చిపడ్డారు 10 మంది సైనికులు. నిశీధుని వెంటపోయిన సైన్యంలోని వారు, దొరా, కాలనగు మా కళ్ళు కప్పాడు. చీకటి పడగానే మమ్మల్ని ఏమార్చి కొండల్లో మాయమయ్యాడు. ఇక్కడికి వస్తాడేమో అని భయపడి మమ్మల్ని ముందు పంపారు. మిగిలిన వారందరూ కొండలు వెతుకుతున్నారు. జరిగిన విషయం వినగానే మ్రాన్పడిపోయారు కోయలు. కాలనాగుకు తెలియకుండా రహస్యంగా చేద్దామనుకున్న వ్యవహారం బట్టబయలైపోయిందేమోనన్న భయం వారిని కృంగదీసింది. చూస్తారేం, త్వరగా కానియండి, కాలనాగు ఇంకా రాలేదు కదా, అతను వచ్చేసరికి నాయకుణ్ణి సాగనంపేద్దాం, పట్టింపు మాట తర్వాత చూసుకోవచ్చు. అందరికంటే ముందు తెలివి తెచ్చుకున్న వృద్ధుడొకడు అందరినీ హెచ్చరించాడు. కొండదేవర పాదాల మీద ఉన్న దండను తీసుకుని నాయకుడి మెడలో అలంకరించటానికి లేచి నిలబడింది చిన్నమ్మ. కొండదేవర ముందుకు పోయేసరికి విగ్రహం వెనుక నుంచి బయటకు వచ్చాడు నిశీధుడు. చీకటి పడగానే తన సహచరులను ఏమార్చి కాలాశ్వం మీద గూడానికి చేరుకున్నాడు. వేగంలో దాన్ని మించిన గుర్రం మరెక్కడా లేదు. అందువల్ల జాతర ప్రారంభం కాకముందే వచ్చి కొండదేవర విగ్రహం వెనుక దాక్కున్నాడు. అంతా విన్నాడు. నాకు కాలనాగు అని నామకరణం చేసి మీలో కలుపుకున్నారు. మీ సుఖ దుఃఖాలలో పాలు పంచుకునే అర్హత అధికారం అందించారు. ఈనాడు నన్నొక పరాయివాడిని చేసి దూరంగా ఉంచటంలో అర్థమేమిటి? పట్టింపు అనేది మీకే కాదు, నాకు ఉంది. నా మీద విశ్వాసం లేని వారి మధ్య జీవించటం నాకు ఇష్టం లేదు. ఈరోజే గూడెం వదిలి వెళ్ళిపోతున్నాను. మీ ఇష్టం వచ్చినట్లు ఏడ్చి రాగాలు తీసుకోండి. మిమ్మల్ని అడిగేవారెవరూ లేరు అన్నాడు నిశీధుడు. తెల్లముఖాలు వేసి నిలబడిపోయారు కోయలందరూ. తొందరపడుకు మామా, అన్ని విషయాలు నేను చెబుతాను, కోపం వద్దు. దగ్గరికి వస్తూ అన్నది కాలకన్య. ఆమె చేతుల్ని విదిలించి కొట్టాడు నిశీధుడు. అడిగినప్పుడు చెప్పని దానివి ఇప్పుడు నంగనాచిలా చెబుతానంటున్నావా? మీ నిర్మల హృదయాలను చూసి నా నడవడిని మార్చుకున్నాను. కాని మీకంటే మా నాగరికులే నయం. ఇక మీతో కలిసి ఉండటం అసంభవం అని గట్టిగా ఈలవేశాడు. అంతవరకు ఓపికగా పక్కనే పొదలచాటున నిలబడిన కాలాశ్వం చిన్నగా సకిలిస్తూ ముందుకు వచ్చింది. అటు అడుగులు వేయబోయాడు నిశీధుడు. కాళ్లను పెనవేసుకుపోయింది కాలకన్య. భుజాలు పట్టుకుని ఆపాడు భీమన్న. చేతులు జోడించి ఎదుట అడ్డంగా నిలబడ్డారు చిన్నమ్మ, పోతురాజులు. కాలనాగు, గూడాన్ని నట్టేటిలో ముంచిపోతావా? అప్పటికి తేరుకున్న చిలకదొర అనునయంగా అన్నాడు. పోతురాజు చేస్తున్న పనేమిటి? అతని తర్వాత నాయకుడెవరు? అతనిలాగా గూడాన్ని పరిపాలించగలడా? చెంచులను ఏమార్చగలడా? అతను లేని గూడెం నట్టేటిలో కలవదా? ఎదురు ప్రశ్న వేశాడు నిశీధుడు. అందుకు సమాధానం చిలకదొర వద్ద లేదు. అతనే కాదు, కోయవీరులెవరూ చెప్పలేకపోయారు. నిశీధుడి మాటలు నగ్న సత్యాలు. పోతురాజు లేకపోతే గూడెం ఎప్పుడో చెంచుల దాడులకు గురయ్యుండేది. అతనికి బాసటగా భీమన్న, కాలనాగులు నిలబడబట్టి కోయగూడెం శత్రువులకు సింహస్వప్నమై నిలిచింది. ఇలా ఒకరినొకరు ఆపుకుంటూ ఉంటే ప్రయోజనం లేదు. జరగవలసిన పనేదో త్వరగా నిర్ణయించండి. మంత్రగాడి హెచ్చరికలు నిజమే అయినా అందరూ అతని వైపు కోపంగా చూశారు. గూడెపు నాయకుడిగా ఎర్రవజ్రాన్ని సాధించటం పోతురాజు కర్తవ్యం. అందుకు మనం సహాయపడాలి గాని అడ్డుకోకూడదు అన్నాడు చిలకదొర. తన మాటలతోనే నిశీధుడి ఉచ్చులో బిగుసుకున్నాడు. నిజం చిలకదొర, సహాయపడటం ప్రతీ కోయవీరుని కర్తవ్యం. కానీ నేను మహావీరుణ్ణి. మీరెవ్వరూ చేయలేని పనులు చేసిన వాణ్ణి, కొండదేవర అనుగ్రహానికి పాత్రుడైన వాణ్ణి.
ఎర్రవజ్రాన్ని సాధించటంలో పోతురాజుకి నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు నిశీధుడు. నిజం పలికావు కాలనాగు. నువ్వు గూడెంలో ఉంటే నిశ్చింతగా పోయి వస్తాడు పోతురాజు. కాదు, పోతురాజు నిశ్చింతగా గూడెంలో ఉంటాడు. ఈ కాలనాగు పోయి ఎర్రవజ్రాన్ని సాధించి తెస్తాడు. అనుకున్నంత పని అయిందని గొల్లుమన్నారు కోయలు. ముక్తకంఠాలతో అతన్ని అడ్డగించారు ఒక్కసారిగా. 8 నెలల నిండు గర్భవతి చిన్నమ్మ గూడానికి నాయకుణ్ణి కనబోతోంది. సంతోషంగా ఉంటే సాహసవంతుడు జన్మిస్తాడు, ఏడుస్తూ కూర్చుంటే మన పాలిట శనిదేవత జన్మిస్తాడు. ఈనాడే కాదు, మరో 10 తరాల వరకు మన నాయకులు చేతకాని దద్దమ్మలయ్యే అవకాశముంది. అందుకు సమ్మతిస్తారా మీరు? నాలాంటి కాలనాగులు ఉన్నా ఉండకపోయినా ఒకటే, గూడానికి సరైన నాయకుడు లేనినాడు కోయల పాటలు కొండనక్కలు కూడా చూడవు. కంగుమని వినిపించింది నిశీధుడి గొంతు. భీమన్నలాగా వారి ఆజ్ఞలకు తలవంచే రకం కాదతను. అంత మొండివాడు కాబట్టే అతనంటే అంతులేని అభిమానం వారందరికీ. అర్ధరాత్రి ఈ ఆలయంలోనే మన పూర్వీకులు తమ చేతకానితనానికి బాధపడటం నా కళ్ళారా చూశాను. వారి బాధ తీర్చగల మొనగాణ్ణి కాబట్టే వారిని చూసి కూడా బ్రతికే ఉన్నాను. కాదంటారా? ఆ ప్రశ్నకు తలలు వంచారు కోయలు. కొండదొరను, అతని అనుచరులను చూసిన వారు రక్తం కక్కుకుని మరణించటం తప్ప బ్రతికి ఉండటం ఇంతవరకు జరగలేదు. అది కాలనాగుకు వర్తించలేదు. ఎర్రవజ్రాన్ని తేగలవాణ్ణి, తీసుకురావాల్సిన వాణ్ణి నేను. నన్ను మించిన వారు మీలో ఉంటే పోయిరండి, నాకు అభ్యంతరం లేదు. ఎవరూ లేని పక్షంలో నేనే పోయి తీరుతాను. పోతురాజు పోవటమనేది జరగని పని. ఆ మాటకు కూడా మౌనమే సమాధానమైంది. కొందరు భీమన్న వైపు చూశారు. అతనికి కండబలం, గుండె ధైర్యం ఉన్నాయి. కాని కాలనాగుకు ఉన్నట్లు కొండదేవర అనుగ్రహం లేదు. దెబ్బ మీద దెబ్బగా వారి మూఢ నమ్మకాల మీద దాడి చేసి ఒప్పించాడు నిశీధుడు. అతనికి దేవుడంటే నమ్మకం లేదని కాదు, మరీ వారిలా మూఢంగా నమ్మటం చేతకాదు. అన్ని విధాలా ఆదరించి ఆప్యాయత చూపించిన వారు కోయలు. వారికి అవసరంలో సాయపడటం తన విధి అని అతని నమ్మకం. ఎర్రవజ్రం భిల్లుల చేతిలో ఉంది. అది తీసుకురాలేకపోవటానికి కారణం వారి మూఢనమ్మకాలే. అది వదిలి నేర్పుగా పని సాధించాలంటే తన నాగరిక ప్రపంచపు మోసాలు, తెలివితేటలు చాలా అవసరం. అవి లేని పోతురాజు అందరిలాగే తిరిగిరాడు. ఆ పని చేయగల సామర్థ్యం తనకొక్కడికే ఉందని నిశీధుడి అభిప్రాయం. భీమన్న మందలింపులు అతన్ని ఆపలేకపోయాయి. కాలకన్య ప్రార్థనలు అడ్డుపడలేకపోయాయి. చిలుకదొర చెలిమి మాటలు అతన్ని నిలువరించలేదు. తూర్పు తెల్లబడేసరికి కాలాస్వం మీద గూడెపు పులిమేరలు దాటాడు. ఎర్రవజ్రం కోసం ప్రయాణం ప్రారంభించాడు. గాలికి పాఠాలు నేర్పగల వేగం కాలాస్వానిది. చాలా కాలం తరువాత కొత్త ప్రదేశాలు చూడటానికి బయలుదేరటం దానికి కూడా సంతోషకారణమైంది కాబోలు. మరింత వేగంగా ముందుకు సాగుతున్నది. కులవృద్ధుల హెచ్చరికలు, సైన్యాధిపతుల సలహాలు నిశీధుడి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. 5 తరాల నాడు కోయగూడెం మీద దాడి జరిపిన భిల్లులు దక్షిణ దిశనున్న ఎడారి అవతల నివసిస్తూ ఉంటారు. అంచులంచులుగా ఎడారిని దాటిపోయారు వారు. ఒక్కసారిగా ఆ ఎడారిని అధిగమించలేడు. కోయనాయకులు ప్రాణాలతో తిరిగి రాకుండా పోవటానికి సగం కారణం ఆ ఎడారి. అందులో నీటి చుక్క కూడా దొరకదు. నెల రోజుల ప్రయాణం. ఇక బ్రతికి బయటపడటమెలా? ఎడారి అంచున ఉన్న చిన్న కొలనులో తన చర్మపు సంచి నిండా నీరు నింపుకుని బయలుదేరాడు నిశీధుడు. ఎడారిలో అడుగుపెట్టగానే జంతు సంబంధమైన అతీంద్రియమైన జ్ఞానంతో రానున్న ప్రమాదాలను పసిగట్టి కొద్దిసేపు మంకుతనం చూపించింది కాలాస్వం. ఆఖరికి నిశీధుడే గెలిచాడు. అతి ప్రయత్నం మీద అశ్వాన్ని నడిపించాడు. 2 ఘడియలు ప్రయాణించేసరికి ఎడారి అంచున ఉన్న అరణ్యాలు మాయమైపోయాయి. ఎటుచూసినా ఇసుక దిబ్బలే దర్శనమివ్వసాగాయి. కాలాస్వాన్ని హుషారు చేసి
మరో 2 గడియలపాటు ప్రయాణం కొనసాగించాడు. మసక చీకట్లు ముసురుకునే వేళకు ఒక చిన్న దిబ్బ పక్కనే ఆగి ఆ రాత్రికి అక్కడే గడిపాడు. చర్మపు తిత్తిలోని నీటిని కాలాస్వానికి తాగించి తనూ గొంతు తడుపుకొని తెల్లవారకముందే ప్రయాణం కొనసాగించాడు. చర్మపు తిత్తిలోని నీరు వారం రోజుల పాటు సరిపోయింది. మరో 15 రోజులైనా ప్రయాణం చేయనిదే ఎడారి అంతం కాదు. అంతవరకు నీరు లేకుండా తను ఉండగలడా? కాలాస్వం ఆగుతుందా? ఈ ప్రశ్నలు ఎడారిలో ప్రవేశించకముందే అతని హృదయంలో ప్రవేశించాయి. వారం రోజులకు సరిపడే నీటిని తెచ్చుకోవటమే కష్టమైంది. అతని బరువు నీటి బరువు మోస్తూ ఇసుకలో నడవలేక సతమతమైపోయింది కాలాస్వం. ఇక కోయలు అన్నట్లు కొండదేవరమీద భారం వేయటం కంటే వేరుగత్యంతరం లేకపోయింది. దాహంతో పిడిచకట్టిన నాలుకలతో మండుతున్న గొంతులతో ఆ రాత్రికి నీరు లేకుండానే విశ్రమించారు ఇద్దరు. తెల్లవారేసరికి నిశీధుడి కోరిక తీరింది. కొండదేవర అనుగ్రహించాడో ఆగ్రహించాడో కాని 100 మంది పిండారీలు అతని మీద దాడి చేసి అశ్వంతో సహా బంధించి తమ గూడానికి తీసుకుపోయారు. ఆహారం ఇవ్వకపోయినా తగినంత నీరిచ్చి అతని దాహం తీర్చారు. ఎడారిలో ఉన్న ఒకే ఒక నీటిగుంట వద్ద పిండారీల గూడెముంది. ఎడారిలో ప్రయాణించేవారిని కొల్లగొట్టటం వారి వృత్తి. నిశీధుడి దగ్గర మేలుజాతి అశ్వం తప్ప మరెటువంటి సంపద లేకపోవటంతో మండిపడ్డారు. అతని కాళ్ళు చేతులు బంధించి ఒక గుడిసెలో బంధించారు. కాలాస్వాన్ని నాయకుడి మందలోకి పంపారు. గుడిసె కప్పుకున్న రంధ్రాలలోనించి సూర్యకిరణాలు సూటిగా వచ్చి ముఖం మీద పడటంతో కళ్ళు తెరిచి కూర్చున్నాడు నిశీధుడు. దాహం మూలంగా కలిగిన శరీర బాధలు ఉపశమించాయి. ఇక తను అక్కడ్నుంచి తప్పించుకోవాలి. ఆ పని వెంటనే చేయకపోతే తన్ను కొండదొర దగ్గరికే పంపుతారు పిండారీలు. ఎర్ర వజ్రాన్ని సాధించటానికి వచ్చిన కోయ నాయకులు ఎంతమంది వీరి చేతికి చిక్కారో అంచనా వేయటానికి నిరాకరించింది అతని హృదయం. ఏమో, దాదాపు అందరూ వీరి బారినే పడి ఉండవచ్చు. ఆ గుడిసెలో తనతో పాటు మరో 2 బంధితులు ఉండటం గమనించి వారిని మాట్లాడించ ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. అదో మాదిరిగా చూసి తలలు తిప్పుకున్నారు వారిద్దరు. చురకత్తులు, వేటకత్తి, బరిసే, విల్లంబులు అన్నీ పిండారీల స్వాధీనమైపోయాయి. ఆయుధాలు లేకుండా తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే ఆ గుడిసె దాటి బయటపడటం కాదు, సురక్షితంగా ఎడారి దాటాలి. అందుకు నీరు కావాలి. నీరు కావాలంటే పిండారీల సహాయం అత్యవసరం. నేడో రేపో తన్ను చంపి ఎడారి పక్షులకు విందు చేయబోతున్నవారు తనకు సహాయం చేయటమంటే మాటలా? చీకటి పడబోతుండగా నెగడు వేసి డప్పులు వాయిస్తూ నృత్య గానాదులతో వినోదిస్తున్నారు పిండారీలు. ఎంత పచ్చిరక్తం తాకే హంతకులైనా వారు కూడా మనుషులే. వారి నమ్మకాలు వారివి. నాగరిక ప్రపంచం నుండి నేర్చుకున్న విద్యలతో వారి అలవాట్ల మీద, నమ్మకాల మీద దెబ్బతీయాలని నిశ్చయించుకున్నాడు నిశీధుడు. వినోదం కోసం నేర్చుకున్న గారడీ విద్యను వారిమీద ప్రయోగించి చూద్దామనుకున్నాడు. రాత్రి ఒక జాము గడిచేసరికి డప్పుల జోరు ఎక్కువైంది. కొందరు పిండారీలు గుడిసెలోకి వచ్చి బంధితులను గూడెం మధ్యకు తీసుకుపోయారు. 3 గురిని 3 స్తంభాలకు కట్టి నృత్యాలు ప్రారంభించారు. తమకు సమీపంలో నేలమీద ఉన్న వేటకత్తులను చూడగానే నిశీధుడి ఒళ్ళు జలధరించింది. నృత్యమైన తరువాత అవి తమ మీద ప్రయోగింపబడతాయన్న విషయం అతనికి తెలిసింది. భయం ఆ పరిస్థితుల్లో ప్రాణదానం చెయ్యదు సరికదా, కార్యహాని కలిగిస్తుంది. అదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని నృత్యాన్ని చూడసాగాడు. తలూపుతూ శభాషని మెచ్చుకోసాగాడు. కొద్దిసేపటికి అతని చర్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. దూరంలో కూర్చున్న నాయకుడు నృత్యమాపమని సైగ చేసి నిశీధుడి దగ్గరికి వచ్చాడు. కొద్దిసేపట్లో ఎడారి రేడుకు బలికాబోతున్నావు. ఏమి చూసుకొని నీ అదిరిపాటు?
అని ప్రశ్నించాడు. బలి కాబోతున్నానని ఎందుకు అనుకుంటున్నావు? ఆయుధాలు లేనంత మాత్రాన నేను నిస్సహాయుణ్ణి అనుకుంటున్నావా? ఎదురు ప్రశ్న వేశాడు నిషేధుడు. అలా బింకంగా మాట్లాడే బంధీలను అంతవరకు చూడలేదా నాయకుడు. మొదటిసారి కాబట్టి కొంచెం తత్తరపడ్డాడు. అది చూసి మరింత విజృంభించాడు నిషేధుడు. ఆయుధాలు నీ గుడిసెలో ఉన్నాయని రొమ్ములు చరుచుకోకు దొరా, కట్లు విప్పించి చూడు, నా శక్తుల్ని ప్రదర్శిస్తాను అన్నాడు. అయోమయంగా తన అనుచరులకు సైగ చేశాడు నాయకుడు. బరిసెలు గురిపెట్టి ఉంచి నిషేధుడి బంధనాలు సడలించారు వారు. చేతులు రుద్దుకుంటూ కిందికి వంగి చిన్న పలుకురాతిని ఎత్తి అందరికీ చూపించాడు నిషేధుడు. కుడిచేతి గుప్పిటిలో మూసి నిమీలిత నేత్రాలతో పెదవులు కదిలించాడు వారికి అర్థం కాని శబ్దాలు ఉచ్చరిస్తూ. కుడిచేతిని గాలిలో గిరగిరా తిప్పి గుప్పిటి తెరిచాడు. మామూలే, అతి సులభమైన హస్తలాఘవ ప్రదర్శన అది. పలుకురాయి అతని అంగీ చేతుల్లోకి చేరింది. ఒట్టి చెయ్యి పిండారీలకు కనిపించింది. కొంచెం విస్తుపోయారు వారందరూ. మళ్లీ పలుకురాయిని ప్రత్యక్షం చేసేసరికి మరికొంత వినోదించారు. మరొక్కసారి చెయ్యి ఊపాడు నిషేధుడు. ఈసారి మాయమైన రాతిని దగ్గరలో నిలబడిన నాయకుడి చెవిలో నుంచి బయటకు లాగాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించిందా ప్రదేశాన్ని. కుతూహలంగా చూస్తున్నారు అందరూ. తను ఎదురు చూస్తున్న తరుణం ఏతించిందని గ్రహించి తన ఆఖరి విద్య కనికట్టును ప్రదర్శించాడు నిషేధుడు. తలపాగా తీసి నేలమీద పరిచాడు. నేలమీద కనిపించిన చిన్న తాటి ముక్కను దాని క్రింద దాచాడు. శాంభవి, దుర్గాదేవత, ధనలక్ష్మి, మలయాళ భగవతి, చూపవే నీ శక్తి. నీ భక్తుడు అనుకుంటున్న పని చేయవే తల్లి. ఈ తాడే భయంకరమైన పాముగా మారాలి. పొడలు విడుస్తున్న ఎడారి నాగు భుసలు కొడుతూ బయటకు రావాలి. దాని కఠోర విషాగ్నికి అడ్డు వచ్చిన వారందరూ మాడి మసైపోవాలి అని అరిచాడు అందరికీ వినిపించేటట్లు. పిండారిల హృదయాలు కంపించాయి. నిజంగా ఎడారి నాగు బయటకు వస్తుందేమో అని భ్రమపడ్డారు ఆ మాటలు విని. అదే నిషేధుడికి కావాల్సింది. వారలా బెదిరిన మరుక్షణం అతని విద్య పనిచేసింది. తలపాగా తప్పించేసరికి బుసలు కొడుతున్న ఎడారి నాగు ప్రత్యక్షమైంది. సింహాన్ని చూసిన జింకల్లాగా చెల్లా చెదరైపోయారు వారందరూ. అది నిజమో కాదో తెలుసుకోవాలన్న కోరిక వారెవరికీ కలగలేదు. వినిపిస్తున్న బుసలు నిషేధుడి నోటిలో నుంచి వస్తున్నాయని గ్రహించలేకపోయారు. వారు దూరం పోయి నిలబడగానే తలపాగా కప్పి తాటిని మరుగుపరిచాడు నిషేధుడు. నాయకుణ్ణి దగ్గరికి రమ్మని సైగ చేశాడు. బెదురు చూపులతో తలపాగా వంక చూస్తూ మెల్లిగా వచ్చాడు నాయకుడు. చూశావా నా శక్తి? ఆయుధాలు కావాలా నన్ను విడిపించడానికి? విలాసంగా అడిగాడు నిషేధుడు. జవాబు చెప్పే ధైర్యం లేక వెర్రిముఖం వేసి నిలబడిపోయాడు నాయకుడు. అజ్ఞానులు మీరు. ఏదో తెలియక బంధించారని ఇంతవరకు ఓర్పు వహించాను. మర్యాదగా నన్ను ఎడారి దాటించే ప్రయత్నాలు చేస్తారా, లేక నా శక్తిని చవిచూస్తారా? వద్దు స్వామి, మా అపరాధాన్ని మన్నించు. మహామంత్రవేత్తవని గ్రహించలేకపోయాం. మా గూడెం మీద జాలి చూపించు. నాయకుడి కన్నా ముందే ప్రాణాచారాలు పడ్డారు అందరూ. తన పథకం అనుకున్నది అనుకున్నట్లుగా కొనసాగినందుకు కొండదేవరకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు నిషేధుడు. అతని ఆయుధాలు, కాలాశ్వం క్షణాల మీద వచ్చాయక్కడికి. అతనితో పాటు మిగిలిన ఇద్దరూ బంధవిముక్తులైపోయారు. సుమారు 100 మంది పిండారీ సైనికులు నిషేధుడి వెంట బయలుదేరారు. రాజోపచారాలు చేస్తూ ప్రయాణపు శ్రమ తెలియకుండా ఎడారిని దాటించటానికి నడుము కట్టుకున్నారు. వినోదం కోసం నేర్చుకున్న గారడీ విద్యలు అవసరానికి ఉపయోగపడి ఆదుకున్నాయనుకున్నాడు గాని ముందు ముందు తన కాళ్లకు ప్రతిబంధకాలవుతాయని ఊహించని నిషేధుడు మహారాజులా ఎడారిని దాటాడు. అంతవరకు అతన్ని అనుసరించిన బంధితులు ఇద్దరూ మౌనంగా కృతజ్ఞతలు తెలుపుకొని వెడలిపోయారు. ఎడారి అంచుదాకా వచ్చి తాము కూడా వెనక్కుపోయారు పిండారీలు.
తిరిగి కాలాస్వం మీద ప్రయాణాన్ని కొనసాగించాడు నిషేధుడు. పిండారీలతో జరిపిన సంభాషణను బట్టి భిల్లగూడెం ఆ ప్రాంతాలలోనే ఉందని తెలిసింది. ఆ భిల్లులను గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారి ఎదుట పడటం ఏమంత మంచి పని కాదనుకుంటూ అక్కడికి సమీపంలో ఉందని తెలిసిన ఒక చిన్న గ్రామానికి పోయాడు. ఎడారి ఆనుకొని ఉండటం వల్ల ప్రయాణికులకు కూడలిలాంటిదా గ్రామం. దాదాపు అన్ని రకాల వ్యక్తులు అక్కడ కనిపిస్తారు. ఠీవిగా అడుగులు వేస్తూ గ్రామంలోకి అడుగుపెట్టిన కాలాస్వం అందరి దృష్టిని ఆకర్షించింది. సగం కోయ సగం నాగరిక పోలికలున్న దాని రౌతు మరింత కుతూహలపరిచాడు వారందరినీ. వారి చూపులు గమనించి నవ్వుకుంటూ ఒక పూటకూటి ఇంట్లో బస చేశాడు నిషేధుడు. కాలాస్వాన్ని అశ్వశాలలో వదిలి ఒక చిన్న గదిని ఆక్రమించాడు. ప్రయాణపు శ్రమ తీరిన తరువాత తన ప్రశ్నలను ప్రకటించవచ్చనుకుంటూ కడుపు నిండా భోజనం చేసి చాప మీద మేనువాల్చాడు. అర్ధరాత్రి గడిచింది. ఎడారి వైపు నుంచి చల్లటి గాలి వీచటం ప్రారంభించింది. ఎముకలు కొరికే ఆ చలికి మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. అంతవరకు గది ముందు కూర్చొని ఉన్న ఆకారం కూడా చెంగున లేచి నిలబడింది. నిషేధుడి చెయ్యి చురకత్తిని స్పృశించింది.